గ్రామీణ ఉపాధి హామీ పథకం 2005 నుంచి గాంధీ ఒక స్వరాజ్యం కోసము పెట్టినటువంటి పథకం మరి ఈ పథకంలో ఎవరైతే వ్యాపార దారులకు ఉపయోగపడేటటువంటి పని ఆ పనిలో భాగంగా ఉపాధి హామీలు ఉన్నటువంటి కూలీలకు ఉపాధి కల్పించుకోవడానికి మరి అక్కడ మన ఆదిలాబాద్ జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాలలో కులమత భేదం లేకుండా వాళ్ళని కూలీలుగా గుర్తించడం జరిగింది మరి ఆ కూలీలలో కొంత సంఘాలుగా ఏర్పడిసి గ్రూపులుగా మార్చి మరి ఆ క్షేత్ర స్థాయిలో మరి ఫీల్డ్ అసెంబ్లీ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఫీల్డ్ అసెంబ్లీ గతంలో మరి వారి ఒక క్షేత్ర స్థాయిలో పనిని గుర్తించి ప్రభుత్వము వారిని తొలగించడం జరిగింది మరి అలాంటి సందర్భాలలో ఈ రోజు కూలీలకు సక్రమంగా పని దొరకడం కష్టం అవుతుంది మరి ఆ కష్టాన్ని గుర్తించి నేడు ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి అధికార యంత్రాంగం మరి ఈ రోజు నిమ్మకు నేరెత్తినట్టు కొనసాగిస్తున్నాయి ఎందుకంటే ఆదివాసీ గ్రామాలలో ఇప్పటి కూడా గురుపులుగా ఉండటం మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడడం వలన పాత గ్రామ పంచాయతీలోనే మరి మా ఏవైతే ఉపాధి హామీ కార్డులు ఉంటాయో జాబ్ కార్డ్స్ అవి అక్కడనే మిగిలిపోవడం జరిగింది మరి అక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీలో ఎక్కడైతే కూలి పని జరుగుతుందో అక్కడ డిమాండ్ అనేది పెట్టాల డిమాండ్ పెట్టిన తర్వాతనే వారికి ఆధార్ అనేది ఒక పట్టికలో వాళ్ళు పనికి వెళ్ళినట్టు గుర్తిస్తారు కానీ మండల స్థాయిలో కానీ డోమా ఆఫీసులలో కానీ ఈ పని జరగడం లేదు ఎందుకనంటే కొత్త గ్రామ పంచాయతీలో వట్టి కొత్త గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి వారి యొక్క పేర్లే గుర్తించడం జరిగింది కానీ అక్కడ పాత గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి రికార్డుని కొత్త గ్రామ పంచాయతీకి ఒకవేళ ఇస్తే మరి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాలలో వాళ్లకు కూలి పూర్తి 100 రోజుల పనికార పథకానికి వాళ్ళు అర్హులవుతారు కానీ ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి జాబ్ కార్డుని కొత్త గ్రామ పంచాయతీకి పెట్టలేకపోవడం ద్వారా వారికి ఇప్పటి ఉపాధికి వాళ్ళు దూరం అయిపోయారు కాబట్టి ఇప్పటికైనా డోమా ఫీడ్ గారు దీన్ని వెంటనే గుర్తించి మరి ఆదివాసీ గ్రామ స్థాయిలో కొత్త గ్రామ పంచాయతీలు ఏవైతే ఏర్పడ్డాయో వాటికి దృష్టిలో పెట్టుకొని క్షేత్ర స్థాయితో పాటు సర్వే చేయించుకొని వారి యొక్క ఏవైతే గ్రూపులు శ్రమశక్తి సంఘాల గ్రూపులు ఉన్నాయో ఆ గ్రూపులకు పూర్తిగా ఈ సంవత్సరం 100 రోజుల పనిని కల్పిస్తారని మేము భావిస్తున్నాం ఒకవేళ అలాంటిది జరగకపోతే మాత్రం మా 9 తెగల నాయకత్వంలో మాత్రం దానిపైన మేము ఎందుకంటే పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం.